మరో దొంగ బాబా రాజకం వెలుగు చూసింది. యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పలహారి బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్లోని అల్వార్ ఆశ్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విరాళం ఇవ్వడానికి వచ్చిన ఓ మహిళపై బాబా అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బాధిత యువతి ఢిల్లీలోని తన సోదరుడికి ఈ విషయం చెప్పింది. అతడు తన సోదరితో బిలాస్పూర్ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పలహారి బాబాపై ఐపీసీ 376/506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచార ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలహారి బాబాను అరెస్ట్ చేసేందుకు రాగా బాబా దొంగ వేషాలు వేయటం మొదలుపెట్టాడు. అప్పటికి పోలీసులు వస్తున్నారని తెలుసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. అనారోగ్యం సాకుతూ ఆసుపత్రిలో చేరాడు. పోలీసులు అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లి అల్వార్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం బాగానే ఉందని తేలడంతో అరెస్ట్ చేశారు. 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. బాధితురాలు లా పూర్తి చేసి ఇంటర్న్షిప్ చేస్తోంది. ఏ యువతి తల్లిదండ్రులు పలహారి బాబాకు శిష్యులు. ఈ నేపథ్యంలో ఆగస్టు 7న బాబా ఆశ్రమానికి వెళ్లినట్టు బిలాస్పూర్ డీఎస్పీ అర్చనా సింగ్ తెలిపారు. బాబాను కలవాలని చెప్పగా కొద్దిసేపు వెయిట్ చేయాలని ఆయన అనుచరులు చెప్పారు. అనంతరం ఆశ్రమంలో యువతపై పలహారి బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెప్పొద్దంటూ బెదిరించాడు. बदतमीजी किसी भी बाबा ने की हो, कोई भी घटना घटित हुई हो, वो प्लीज सामने आए और पुलिस से अपनी बात कहे. पुलिस बहुत कोऑपरेट कर रही है और मुझे न्यायपालिका में पूरा भरोसा है कि मुझे न्याय मिलेगा. मेरा कहना वही है कि जितनी भी पीड़िताएं हैं वो सब सामने आए और भरोसा रखें, उनको न्याय जरूर. मुझे नहीं पता होंगे तो इसीलिए मैं सबसे विनती कर रही हूँ कि सब सामने आए और अपनी बात कहें. सब पुलिस का, राजस्थान की पुलिस का बहुत सहयोग मिला है, इसीलिए मैं भी बोल रही हूँ कि जितनी भी लड़की है सब सामने आई है. पुलिस आपका सबका साथ देगी और न्यायपालिका भी इसका जल्दी. మరో దొంగ బాబా అరాచకం వెలుగు చూసింది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఈ పలహారి బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్లోని అల్వార్ ఆశ్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విరాళం ఇవ్వడానికి వచ్చిన మహిళపై బాబా అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బాధిత యువతి ఢిల్లీలోని తన సోదరుడికి విషయం చెప్పింది. అతడు తన సోదరితో బిలాస్పూర్ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పలహారి బాబాపై 376/506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచార ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలహారి బాబాను అరెస్ట్ చేసేందుకు రాగా బాబా దొంగ వేషాలు వేశాడు. పోలీసులు వస్తున్నారని తెలుసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. అనారోగ్యం సాకుతూ ఆసుపత్రిలో చేరాడు. పోలీసులు అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లి అల్వార్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం బాగానే ఉందని తేలడంతో అరెస్ట్ చేశారు. 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. బాధితురాలు లా పూర్తి చేసి ఇంటర్న్షిప్ చేస్తోంది. ఈ యువతి తల్లిదండ్రులు పలహారి బాబాకు శిష్యులు. ఈ నేపథ్యంలో ఆగస్టు 7వ తేదీన బాబా ఆశ్రమానికి వెళ్ళినట్టు బిలాస్పూర్ డీఎస్పీ అర్చనా సింగ్ చెప్తున్నారు. బాబాను కలవాలని చెప్పగా కొద్దిసేపు వెయిట్ చేయాలని ఆయన అనుచరులు చెప్పారు. అనంతరం ఆశ్రమంలో ఈ యువతిపై పలహారి బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెప్పొద్దంటూ బెదిరించాడు.